ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ వైసీపీ మధ్య అగ్గిరాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపాయి. ఆయన ఇంటిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. వైసీపీ నేతల దాడికి నిరసనగా టీడీపీ నేడు బంద్కు పిలుపునిచ్చింది. రెండు పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. వైసీపీ నేతలు కేంద్ర రాష్ట్ర టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒక్క మాట మంటలు రేపింది. రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. ముట్టడి పరస్పర ఘర్షణలతో రాష్ట్రం అట్టుడికేలా చేసింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య చెలరేగిన మంటలు మాటలు మంటలు ఇవాళ నిరసనలకు చేరింది. పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చాయి రెండు పార్టీలు. టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. ఆర్టీసీ బస్సుల్ని డిపోల దగ్గరే ఆపేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి జగన్ను వ్యక్తిగతంగా దూషించినందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ చేపడుతున్న బంద్కు పోటాపోటీగా అధికార పార్టీ వైసీపీ సైతం అన్ని జిల్లాల్లో కౌంటర్ ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. పట్టాభి చేసిన వ్యాఖ్యలకు వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ నేతల బూతు వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమ శాంతియుతంగా నిరసనలు చేస్తే తమ పార్టీ శ్రేణులపై టీడీపీ నేతలే దాడులకు దిగారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ముట్టడి పరస్పర ఘర్షణలతో ఏపీ అట్టుడికేలా చేసింది. విధ్వంసం వెనక వైసీపీ ఉందని ప్రతిపక్షం ఆరోపిస్తే టీడీపీ కవ్వింపు చర్యలే కారణమని అధికార పార్టీ విమర్శిస్తోంది. వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ